వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పీసీ పాయింట్స్. నా పేరు పితాని బాలకృష్ణ, నేను రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడండి. ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జిని, ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో బస్సు యాత్ర చేయడానికని ఒక వెహికల్ని తయారు చేయించుకున్నారు. వారు ఎంచుకున్న రంగు చూసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉరుకుపోతుంది, గజగజ ఉరుకుపోతుంది. రంగు చూసే ఇవాళ ఉరుకుపోతూ ఉంది. ఇవాళ రేపొద్దున ఆయన బస్సు యాత్ర మొదలు పెట్టేటప్పటికి ఇంకే పరిస్థితి ఉంటుందో మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ, మొత్తం అంత వ్యవస్థ అంతా కూడా, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా గజగజలు ఆడిపోతుంది. రేపొద్దున ఆయన బస్సు యాత్ర మొదలు పెట్టేటప్పటికి ఈ ప్రభంజనాన్ని చూసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి కూడా మరి కనపడతా ఉంది. అలాగే రంగులు వేయటం అనేది వాళ్ళు తప్పులు చేసే అనేది, తప్పుడు రంగులు వేయడం అనేది అది వైఎస్ఆర్ పార్టీకి మరి సంబంధించిన విషయమే. ఎందుకంటే గతంలో పంచాయతీలకి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులకి అని కూడా వైఎస్ఆర్ పార్టీ రంగులేశారు. మరి గవర్నమెంట్ కోర్టులు కూడా ముట్టుకెళ్ళేసినాయి, 1300 కోట్లు సుమారు దానికి తగిలేసిన పరిస్థితి. అలాగే బీసీ కార్పొరేషన్ అని పెట్టారు. ఈ బీసీ కార్పొరేషన్ ఎక్కడా కూడా బిడ్డలకి ఎక్కడా కూడా ఒక లోన్ లేదు, ఏమి లేదు. మరి బీసీ గర్జన అని పెట్టారు. ఈ బీసీ గర్జనలో మరి ఎంతమంది బీసీలు వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి. యువతనే బస్సుల్లో నుంచి మరి వందలాది బస్సుల్లో నుంచి యువతని అక్కడ స్టూడెంట్స్ని అక్కడ తరలించి అది బీసీ గర్జనని 4 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటివరకు లేని మరి గుర్తు ఇవాళ బీసీలు ఆ ప్రసన్నం చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మమ్మల్ని చూసి భయపడడం మానేసి మరి తక్షణం మీరు రాష్ట్ర ప్రభుత్వంలో మరి ప్రజలకి చేయవలసిన పనులు, అలాగే ఒక ఇండస్ట్రీలు కానీ అన్ని పారిపోతున్నాయి మిమ్మల్ని చూసి. రేపు రాబోయే రోజుల్లో అందరినీ కూడా ఏంటిది దిగ్బంధన చేసి ఓట్లు వేయించుకోవాలని మీరు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా దింపేయడానికి చూస్తూ ఉన్నారు. అధికారంలోకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రంలో పట్టిన ఈ తుప్పుపట్టిన రాజకీయాలు అన్ని కూడా శాశ్వతంగా మరి తరిమి కొడతారు జనసేన పార్టీ అధ్యక్షుల వల్ల అవుతుందని చెప్పేసి మరి తెలుపుతూ, మరి రంగు చూసి భయపడిపోకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన దృష్టి పెట్టాలని చెప్పేసి హెచ్చరిస్తూ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు పితాని బాలకృష్ణ అండి. రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిని, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జిని. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేమం కొరకు, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కొరకు తలపెట్టిన బస్సు యాత్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించిన ఆ రంగును చూసి వీళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, వాళ్ళందరికీ కూడా కేవలం రంగు చూసే వీళ్ళకి రంగు పడిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ప్యాంట్లు తడిపేసుకున్నారు, అలాంటి పరిస్థితి వీళ్ళ రాష్ట్రంలో ఉంది. అసలు మా అధ్యక్షుడు వెహికల్కి ఏ రంగు వేసుకుంటే వీళ్ళకెందుకు, దానికి చట్టం ఉంది, దానికి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా చూస్తారా ఏంటి అనేది. అంతేగాని నేను మా అధ్యక్షుడు ఒక షర్ట్ పెట్టారు, ఆ షర్ట్ను కూడా చూసి కూడా భయపడే పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉంది. అది ఏ రంగు వేసుకున్నా, ఏది చేసుకోవాలన్నా అది మా వ్యక్తిగత విషయం. దానికోసమే మీరు అల్లాడిపోతున్నారంటే రేపొద్దు నిజంగా ఆయన బస్సు యాత్ర మొదలు పెట్టేటప్పటికి మీరు అసలు భూమి మీద నిలబడతారు అసలు. మీరు ఎవడికి వాళ్ళే కూడా మొత్తం ప్యాంటు తడిపేసుకుని మరి మీరందరూ కూడా పలాయనం చెత్తగించే పరిస్థితి వేళ రాష్ట్రంలో ఉంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన లేదు. మళ్ళీ 50 ఏళ్ళకి మళ్ళీ వాలంటీర్లు కాకుండా మళ్ళీ ఇంకొక నాయకులు పెట్టుకుంటావు, మరి సిగ్గు ఉండాలి. ఎందుకంటే అసలు ఇది ఎంత నియంత్రిత పరిపాలన చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఇంత నియంత్రిత పరిపాలన అది ఎలాగైనా సరే వాళ్ళు బలవంతంగా సరే వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవాలి అనే ఉద్దేశంతోనే నీ పరిపాలన చదువుతుంది తప్ప ఎక్కడా కూడా మరి ప్రజల కోసం కానీ ప్రజా అభిష్టానం మేరకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయట్లేదు. నిన్న బీసీ గర్జన పెట్టావు, అసలు ఈ 4 ఏళ్ళలో బీసీలు గుర్తురాలేదు. అసలు బీసీలు అనేవాళ్ళు అసలు నీకు కుక్కల కన్నా హీనంగా నువ్వు చూసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఎవరికి స్వేచ్ఛ ఉంది? ఏ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి ఏ పిల్లడికైనా ఏ లబ్ధిదారుడికైనా ఒక్కడికైనా ఎక్కడికైనా లోన్ ఇచ్చిన సందర్భం ఉందా? సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని ఈ సంవత్సరంలోనైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నేను ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారితో సహా
సిగ్గుచ్చుకొని ఇప్పటికైనా మమ్మల్ని చూసి భయపడడం మానేసి నీ పరిపాలన దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.